శుభోదయం బిఎస్పి పద ప్రపంచంలోనికి మీ అందరికి ఆహ్వానం శుభోదయం ప్రేక్షకులకు నా అభివందనములు నేటి అంశం దారమఠం 2 నిన్న దారమఠం 1 లో దారమఠం చరిత్ర దారమఠం వెళ్ళే దారిలో అనేక దేవాలయాలు మనం విన్నాం ఈ రోజు దారమఠానికి సంబంధించి మరికొన్ని విశేషాలు దారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వృక్ష సంపద దట్టమైన అరణ్యాలు అద్భుతమైనటువంటి కొన్ని ఇళ్ళు ఇలాంటి విషయాల గురించి మనం దారమఠం 2 లో మీకు నేను వివరిస్తాను దారమఠం పేరు వినగానే మనకు మదిలోనే గొప్ప ధారలుగా నీరు కారుతున్నట్టుగా మనకి కనులకు విందుగా కనిపిస్తుంది इटीवले धारमठाने संदर्शించి ఆనందాన్ని పొందిన మాకవరపాలనికి చెందిన ఆర్ సాయిరామ్ ఆర్ సాయి ప్రవల్లిక వారి మాటల్లో ధారమఠం అనుభవాలు విందాం మేము నిన్ననే ధారమఠం వెళ్ళాము అక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాము ధారమఠం చాలా అద్భుతంగా ఉంది ధారమఠం వెళ్ళే దారిలో చెట్లు అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయి ధారమఠంలో మేము దాదాపుగా 2 గంటల పాటు స్నానం చేసాము అక్కడ నీరు కూడా చాలా అద్భుతంగా ఉంది సాయంత్రం వరకు స్నానం చేయాలనిపించింది ధారమఠంలో గుడి కూడా చాలా అద్భుతంగా ఉంది ధారమఠంలో ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఈశ్వరుడి బొమ్మ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ జన్మలో ఒక్కసారైనా ధారమఠాన్ని సందర్శించాలి దారమఠంలోని వారు ఆనందాల అనుభూతులను మీరు కూడా చూసి ఆనందించండి ఆ ఆనందాల అనుభూతుల్లో తెలిపావాలని ఆ దారల్లో చేరి మీ తండ్రితో కలిసి ఆటలాడి ఆనందించాలని మీకు అనిపిస్తుంది కదూ తప్పకుండా అనిపిస్తుంది ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు దారమఠం వెళ్లి ఆనందిద్దురు గాని దారమఠం వచ్చే దారిలో మనం అనేక దేవాలయాల గురించి నిన్న చెప్పుకున్నాం ఈ రోజు దారమఠం వచ్చే దారిలో గల అద్భుతమైన వనాలు గొప్ప గొప్ప చెట్లు గురించి మనం తెలుసుకుందాం వృక్షో రక్షిత రక్షితః అని పెద్దలు ఎందుకు అన్నారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ ని విడుదల చేస్తాయని మీ అందరికీ తెలుసు అది స్వచ్ఛమైన ఆక్సిజన్ ఆసుపత్రిలో మనం ఈ నాడు ఓ చిన్న ఆక్సిజన్ సిలిండర్ కోసం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అటువంటిది ఒక్కొక్క చెట్టు విడుదల చేసే ఆక్సిజన్ వల్ల దాదాపు 1000 మంది చక్కగా బ్రతుకుతారని మనకు తెలియజేస్తున్నాయి మన శాస్త్రాలు అలాంటివి కొన్ని వందల చెట్లు దట్టమైన అడవులు హరితవనం మనకు నర్సీపట్నం నుంచి దారమఠం వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తాయి నిజం చెప్పాలంటే మన శాస్త్రజ్ఞులు చెప్పే విషయం ఏమిటి అంటే మన కళ్ళు చాలా కాలం పాటు చక్కగా పని చేయాలంటే ప్రతిరోజు మనం ఆకుపచ్చని విషయాలను మొక్కలు చెట్లు ఇలాంటి వాటిని ప్రతిదినం 5 నుంచి 10 నిమిషాలు సందర్శించాలనేది శాస్త్రజ్ఞులు చెప్పే మాట మనం ప్రతిరోజు అలా సందర్శిస్తామో లేదో తెలియదు కానీ ఇప్పుడు మనం దారమఠం వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన వనాల్ని కాసేపు మీరు తిలకించండి ఈ అద్భుతమైన ఆకుపచ్చని హరితవనానికి మధ్యలో ధన్వంతరి వనం కూడా ఉంది ఈ ధన్వంతరి వనంలో చెప్పలేనన్ని మూలికలతో కూడినటువంటి వృక్షాలు ఉన్నాయి దాదాపు 3 దశాబ్దాల క్రితం చిన్న మొక్కలుగా ఉన్నటువంటి ఇవి ఈనాడు చాలా పెద్దవై మహా వృక్షాలుగా మారి ఎన్నో ఎన్నో మూలికలు అందులో ఉన్నాయి అవి ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడతాయని ఆ చెట్లలో ఎంతో
గొప్పతనం ఉందని మన పెద్దలు చెబుతున్నారు. ఆ ధనవంతరి వనం కూడా ఈ దారిలోనే ఉంది. కొందరు అదృష్టవంతులు ఈ ఆకుపచ్చన వనాల మధ్య చక్కని ఇళ్ళు విశాలంగా కట్టుకుని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఇంత అద్భుతమైన ఇళ్ళు, అందమైన వనాలు, ఆకుపచ్చన ప్రదేశాలు ఆస్వాదిస్తూ దారమఠం దేవాలయానికి మనం వెళ్లేసరికి రా రా రండని మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది ఆ ఉమాధార లింగేశ్వరుని దేవాలయం. ఆయనకు నమస్కారం చెప్పి కొండపైకి వెళితే అక్కడి నుంచి వచ్చే ధారలో మనం తడిసి అద్దురుడేని ఆనందాన్ని ఆస్వాదిస్తాం. జీవితమంతా ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు ఈ ధారమఠాన్ని సందర్శించిన వారికి లభిస్తాయి. అవకాశం ఉన్న వారంతా ఓసారి తప్పక దర్శించండి. భక్తులకు ఇది పుణ్యక్షేత్రం, విహారయాత్రికులకు ఇది యాత్రాస్థలం, విద్యార్థులకు ఇది పిక్నిక్ స్పాట్. ఏమైనా ఇది అందరికీ అద్భుత దర్శనీయ స్థలం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ బిఎస్ ప్రసాద్ సార్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే క్రింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ శుభోదయం ప్రసాద్.